మీరు రాజశేఖర్ గారు వచ్చి అక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా అసోసియేషన్ లో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉందా? ఇది నా క్వశ్చన్. ఎందుకంటే చాలా ఎప్పుడు వచ్చినా ఒక వర్గం, ఒక ఈవెన్ పృథ్వీ గారు మాట్లాడారు, యాక్చువల్గా శ్రీహరి గారు ఒక ఏంటంటే ఒక వర్గం డామినేషన్ ఉంది, సో నువ్వు నాయుడు, నీ పేర్లోంచి నాయుడు తీసేసి ఓన్లీ పృథ్వీరాజ్ అని పెట్టుకో అని సలహా ఇచ్చారనేదో చెప్పారు. యాక్చువల్గా అంత నిజంగానే మీ మాలో ఉందా? దాన్ని మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే మీరు ప్రక్షాళన ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. రేపు పొద్దున్న అంటే మంచి వేలో మీరు మంచి చేద్దాము అని మా అసోసియేషన్కి, ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గెలిచిన వెంటనే, మాలో గెలిచిన వెంటనే ఏరు దాటిన వెంటనే తెప్ప తగిలేయడం అనే దానికి ఎగ్జాంపుల్ చూపించేశారు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది నాగబాబు గారు అట్లీస్ట్. అంటే మీరు ఏం చేయాలి అంటే ఈ కృతజ్ఞత భావంతో ఉంటే కనుక ఓకే. నాగబాబు గారికి యాంటీగా, అంటే ఆ పార్టీకి, ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఫైన్, బట్ వాళ్ళకి సంబంధించి, వాళ్ళ వర్గానికి సంబంధించి కానీ ఇలా డ్యామేజింగ్ గా మాట్లాడకూడదు కదా. జనసేన యాక్చువల్గా కుల మత రహితమైన పార్టీ, దానికి ఎజెండానే అండ్ సిద్ధాంతం కూడా మతరహిత రాజకీయ పాలన అనేది. అది అట్లీస్ట్ యూ వుడ్ సే దట్, అట్లీస్ట్ యూ వుడెంట్ మెన్షన్ కాపు కులానికి సంబంధించి కాపులు అని. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ రోజు చిన్ని కృష్ణ గారు కావచ్చు, ఇలాగ ఎవరు మాట్లాడినా కాపు 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 అని డామినేషన్ అన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఇద్దరు ఖండించి ఉండాలి, లేదా మీరన్నా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే మీరు రాజశేఖర్, మీరు నాగబాబు గారి సపోర్ట్తోనే గెలిచారనే విషయం మీరు ఈ రోజు ఒప్పుకుంటున్నారు. అండ్ 200% నాట్ ఈవెన్ 100% యు ఆర్ అగ్రీయింగ్ విత్ నరేష్ గారు 200%. అంటే మరి రాజకీయంలో కులాలు మతాలు తీసుకొచ్చి ఇలా విద్వేషాలు చెలరేగించవచ్చు అని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? 200% మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా అనేది కామన్ మ్యాన్ క్వశ్చన్. ఏది నోటికి ఏది వస్తే అది ఆ టైంకి మాట్లాడేసి. అంటే నాకు ఇప్పుడు జీవిత గారి విషయంలో ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు తీస్తున్న ఒక కల్కి అనే ఒక మూవీ రిలీజ్కి దగ్గరలో ఉన్నట్టు, అంటే షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతున్నట్టు ఉంది, దాని రిలీజ్ కోసం ఈ పాటలన్నీ పడుతున్నారు అనిపిస్తుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ కాలింగ్ ఆఫ్ ఫ్రమ్ దట్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలైనా సరే ఇంట్లో ఉన్నారు అంటే మేము గ్రౌండెడ్ అని కానీ టైమ్ అవుట్ అని కానీ వినుంటారు కదా. మీరు కూడా క్రమశిక్షణలో మీ ఇద్దరు పిల్లల్ని కూడా పెంచి ఉంటారు. సో డెఫినెట్గా ఈ గ్రౌండెడ్ అని కానీ లేకపోతే టైమ్ అవుట్ అనేది కానీ మీకు ఇవ్వాలని నేను నేర్చుకున్నాను. సో నేను కల్కి మూవీ కాల్ ఆఫ్ చేస్తున్నాను. అంటే ఫ్యూచర్లో